జిల్లాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క పోరుబాట, రైతు పోరుబాట చాలా బాగా జరిగింది. వేలాది మంది అదే తెలంగాణ ప్రజలు, రైతులు, రైతు కూలీలు చంద్రబాబు నాయుడు గారి వెనకాల స్వచ్ఛందంగా రావటం జరిగింది. అది చూసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహజంగా వెన్నులో చలిమొదలవుతుంది. వాళ్ళ ఇబ్బంది, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ పోతుందో ఏంటి అని చెప్పి. అందుకని చెప్పే గతంలో మేము అడ్డుకోమని చెప్పినాళ్ళు, ఇవాళ మేమేం మాట్లాడడం కాకపోతే కోదండ రామ్ గారు మా రెండో గొంతు, రెండో నాలుగు కోదండ రామ్ గారి ద్వారా మేము అది అనౌన్స్ చేపిస్తామని అంటారు. అక్కడ అడ్డుకునేదేమో ఈ గులాబీ కండువాలు వేసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చాలా స్పష్టంగా అది కనపడుతుంది. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అంటున్నా? ఓకే, మీరు అడ్డుకోదలుచుకున్నారు, అడ్డుకుంటామని చెప్పండి. దానిపై తెలుగుదేశం పార్టీ, దానిపై తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమైంది? అడ్డు పెట్టుకుని సవాలు ఇస్తుంటే ఖచ్చితంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినారు? ప్రతిసారి అడ్డుకుంటామన్న రోజు అఫీషియల్ గా చెప్పిన అడ్డుకున్నాం, భవిష్యత్తులో సందర్భం వస్తే అధికారికంగా చెప్తాం అడ్డుకుంటాం. దాంట్లో తర్వాత కోవాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అమర్ రాంబాబు లైన్ లో ఉన్నారు గుంటూరు నుంచి. రాంబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. హలో రాంబాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రాంబాబు గారు, గతంలో మహబూబాబాద్ లో ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇంకా కళ్ళ ముందు ఉంది. ఇప్పటికీ టీఆర్ఎస్ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరైతే విధానాలు స్పష్టంగా లేకుండా, తెలంగాణ పట్ల విధానాలు స్పష్టంగా లేకుండా వ్యవహరిస్తారో అటువంటి వారికి అడ్డంకులు తప్పమని ఇప్పటికీ వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మేము అఫీషియల్ గా ప్రకటించలేదు, అడ్డుకోమని చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకోమని అఫీషియల్ గా ప్రకటించలేదు అని ఆ పార్టీ చెప్తున్నప్పటికీ అక్కడ మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోదండరావు గారు స్పష్టంగా అడ్డుకోండి అని చెప్పి బహిరంగంగానే నిన్న పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ అడ్డుకోవాలి అనే వైఖరి మీద మీరు ఎలా స్పందిస్తారు? అడ్డుకోవాలనే వైఖరి అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరిని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా అది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ఒకటి ఏంటంటే, మహబూబాబాద్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెళుతున్నప్పుడు తెలంగాణ వాదులు అడ్డుకున్నారు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నప్పుడు సరే టీఆర్ఎస్ తెలుగుదేశం కూడా అడ్డుకుంది. ఓకే ఓకే, నేను మీరు కరెక్టే. అయితే ఇవాళ అధికారికంగా టీఆర్ఎస్ ప్రకటించకపోయినప్పటికీ తెలంగాణ వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాదండి, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. ఎర్రబెల్లి దయాకర్రావు గారు వెళ్ళిన మాట వాస్తవం, అది అది మీడియాకి ఆరు గంటలకి అందరికంటే ముందు మాట్లాడండి. ఎందుకంటే గుంటూరు